ఈరోజు కొరకు మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒకడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు అని రాయబడి ఉంది ఏమని రాయబడి ఉందండి ఇది ఎవరు చెప్తున్న మాట నా మాట కాదు యేసు చెప్పుచున్న మాట మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు అంటే ఈ తెలుగు బైబిల్ ఈ ఒక్క తర్జుమా కోసం దేవుణ్ణి స్తుతిస్తున్నాను కొన్ని కొన్ని తర్జుమాల్లో కొన్ని రకంగా అంటే ఇక్కడ చెప్పబడింది మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు ఎవరిని అంటే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే డు నాట్ కాల్ ఎనీవన్ యువర్ ఫాదర్ అని ఉంది అంటే నేను ఆలోచించాను అంటే ఎవరిని మన తండ్రి అని పిలవద్దని యేసు అంటున్నాడా చాలాసార్లు మనం వాక్యంను ఎలా కన్ఫ్యూజ్ చేసుకుంటామంటే ఎలా కన్ఫ్యూజ్ చేసుకుంటామంటే ఆ ఒక్క వాక్యం మాత్రం పికప్ చేసుకొని ఆ ఒక్క వాక్యం మాత్రం తీసుకుంటాం ముందు వెనుక ఏముందని అస్సలే ఆలోచించాం అసలే ఆలోచించాం ఏదో ఒకటి పట్టుకొని ఓ ఇలా ఉంది ఎలా కమెంట్ చేయాలని కూడా ఉండదు యూట్యూబ్లో కొందరికి ఇంకా ఈరోజు కూడా చూస్తున్నారేమో ఎవరైనా సరే అదేంటి అని రెండు మాట వచ్చేసిందండి ప్రార్థనలు నాకు పెద్దగా కాదు అన్ని భాషల్లో నేను ప్రసంగం చేయను చాలా అన్ని భాషలు మాట్లాడతాను అయినా ఒక్క రెండు ఆ వర్డ్ చెప్పి ఇలా బైబిల్లో ఈ మాట ఉందా అని బైబిల్ని అడిగితే బైబిల్ రెఫరెన్స్ ఇస్తాను కదా చాలా రెఫరెన్స్ ఇచ్చాను అన్ని భాష గురించి పాత నిబంధనలోనో కొత్త నిబంధనలోనో రాయబడిన మాట కానీ ఈరోజు ఈ మాటను చూసినప్పుడు ఇది నాకు వెంటనే నాకెందుకు స్ట్రైక్ అయిందంటే చాలా సంవత్సరాల క్రితం మీరందరూ దగ్గర నేను అడిగితే మీరు ఎలా రక్షణ పొందారు అంటే మీరు అంటారు మా ఆత్మీయ తండ్రికి మా యొక్క టయత్ పంపిస్తామని అంటారు కొందరు కదా నేను కొన్ని దేశాలకు వెళ్తాను కదా అప్పుడు నా దగ్గర అడుగుతారు దశమభాగం గురించి ఎవరికి ఇవ్వాలి ఇక్కడ ఉన్న చర్చికి నేను ఇవ్వాలా ఇండియాలో ఉన్న మా ఆత్మీయ తండ్రి ఎవరి ద్వారా మేము రక్షణ పొందామో వారికి ఇవ్వాలా నేనంటానా మీ ఆత్మీయ తండ్రిని ఆశీర్వదించాలి దీవించాలనుకుంటే అక్కడ కొంత పంపు వాక్యం ద్వారా బలపడుతున్న ఈ చర్చ్కి నువ్వు వెళ్తున్నావు కనుక ఇక్కడ కూడా నువ్వు ఇయ్యొచ్చు ఏ తప్పు లేదు అన్నాను అంటే ఆత్మీయ తండ్రి అని కూడా పిలవద్దా ఈ కన్ఫ్యూజన్ను ఈరోజు తీర్చబోతున్నాను అయితే ఎవరిని యేసు ఎందుకు చెప్పాడని లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఎవరెవరు ఈ లోకంలో తండ్రి అది మనం వాక్యానుసారంగా చూద్దాం మొట్టమొదటిగా మనం చూస్తే ఆదాముకు దేవుడు తండ్రి అని పేరు పెట్టలేదు ఎవరికంటే తండ్రి అని పేరు పెట్టాడు దేవుడు మనం చూసినట్లయితే ఆది కాండం 17వ అధ్యాయము 5వ వచనంలో అబ్రామును చూసి ఆయన పేరు అబ్రామ్ అబ్రహాం కదండి ఫస్ట్ పేరు అబ్రామ్ కానీ అబ్రామ్ అనే పేరును తీసి ఏ నువ్వు సామాన్య తండ్రి కాదు నువ్వు ఎటువంటి తండ్రి దేశములకు ఆ వాక్యంను చదివితే మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము ఏంటండి అబ్రహాము అనబడును అంటే ఆయనని ఎవరైనా అబ్రహాము అని పిలిచినప్పుడు ఏమని పిలుస్తున్నారు ఆ పేరండి మీనింగ్ ప్రతి పేరుకు ఈ రోజుల్లో మనం ఏమేమో పేరు పెట్టుకుంటాం కదా రోజు అని పేరు పెట్టుకుంటారు బేబీ నల్లగా ఉన్న బేబీకి ఏమని పేర్కొంటే రోజు రోజు అనేది బైబిల్ మీనింగ్ ఏం లేదు దానిలో రోజు అంటే పువ్వు కదా గులాబీ పువ్వే రోజు పెట్టుకోండి తప్పులేదు మీరు ఎంత ప్రేమిస్తుంది దాని గురించి నేను అంటే ఈరోజు పెడుతున్న పేర్లకు మీనింగ్ లేదు కానీ బైబిల్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కొక్క పేరు కూడా ఏముంది తెలుసా ఒక్కొక్క పేరు కూడా తప్పకుండా మీనింగ్ ఉంటుంది ఒక తల్లి చనిపోతున్న సమయంలో ఆ రోజుల్లో తల్లిలే పేరు పెడతారు తల్లిలే పేరు పెడతారు నా పిల్లలు ముగ్గురు కూడా ఒక్కొక్కసారి నేను మామూలుగా అలా పేరు పెట్టలేదు నాకు ఆపరేషన్ అయిపోయి మా ఆపరేషన్ టేబుల్లో సీరియస్గా ఉన్నప్పుడు మా బాబుకు పేరు దేవుడు నాకు మాట్లాడాడు
నేను దేవునితో వాదించాను, ప్రభువ నేను సంసోన్ అని పేరు పెట్టను, శామ్ అని పేరు పెట్టను, శాంసన్ అని పేరు పెట్టను, ఎందుకంటే శాంసన్ చరిత్ర నాకు నచ్చదు అన్నాను దేవునితో. అప్పుడు దేవుడు అన్నాడు తెలుసు, ఏం తెలుసా, ఆ శాంసన్ యొక్క బలము ఆయన వ్యక్తిగత జీవితంలో చూడవద్దు. సంసోన్ లాగా అభిషేకించబడిన వ్యక్తి పాత నిబంధనలో ఎటువంటి వ్యక్తి, ఆయన మీద అభిషేకం వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు ఒక రక్షకుడుగా దేవుడు ఆయనను ఏర్పరిచాడు ఎవరి లేని సమయంలో. అప్పుడు దేవుడు అన్నాడు, ఈయన తల్లి గర్భములో పుట్టినప్పటి నుండి ఒక ఏర్పరచబడిన ఒక కుమారుడుగా నేను నీకు ఇస్తున్నాను, అందుకు నువ్వు పేరు ఆయన పేరు సంసోన్ అని పెట్టాలి, శామ్ అని పెట్టాలి అన్నాడు దేవుడు. ఆ రీతిగా ఆ రోజు పెట్టబడిన పేర్లు అన్నిటికీ మీనింగ్ ఉంది. ఈరోజు ఒకవేళ అలా పిలిచినప్పుడు, నేను కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు ఏడుస్తున్నా, నాకెందుకు ఈ ప్రీతి ప్రీత అని పేరు పెట్టారు అని. నేను కర్ణాటకలో పెరిగానండి, పుట్టి పెరిగాను, పుట్టింది చెన్నైలో, పుట్టిన 3 రోజుల్లో తమిళనాడు. అది ఒక యాక్సిడెంట్ బర్త్ అని చెప్పాలి, 7 నెలలు కూడా స్టార్టింగ్ కాలేదు. ఆ రోజుల్లో బ్రతికిందే పెద్ద విషయం, బ్రతికాను కాబట్టి మీ ముందు ఉన్నాను. ఆ రోజుల్లో ఇంక్యుబేటర్స్ లేదు, ఆ రోజుల్లో సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేదు. మా తల్లిని నా బుక్లో నేను రాశాను, కుమ్మరి చేతి మట్టి పాత్రలో. దేవుడు నా తల్లిని ఎలా ఏర్పరిచారంటే, ఈమెకి ఇటువంటి ముప్పు ఉందని దేవుడికి ఫస్టే తెలుసు. ట్రైన్ ప్రయాణంలో ప్రసవ వేదన వచ్చింది, అలా పుట్టి భయంకర డేంజరస్ బర్త్. ఆ రోజు ఎలాగో స్టేషన్లో దిగి మా నాన్న పరిగెత్తుకొని అంబులెన్స్ కాల్ చేసి ఇంకా ఎలా పోయి చెన్నైలో పోయి, చెన్నైలో ఎవరినో చూడడానికి పోయి, ఇక్కడ ఉన్నారు ఒక సిస్టర్, తన భర్త, మా పెద్దనాన్న కొడుకు, ఆమె డెలివరీ చూడడానికి పోయి మా అమ్మకు వచ్చింది లేబర్ పెయిన్ ట్రైన్ జర్నీలో. అట్లా జన్మించాను. తర్వాత కర్ణాటకలో ఉన్నప్పుడు ఏం పేరు పెట్టాలంటే, అక్కడ ఫేమస్ పేరు ఏం తెలుసా, ప్రీతి. ప్రీతి అంటే ప్రేమ. అప్పుడు నేను కొన్ని సంవత్సరాలు ఏడిచాను, ఈ ప్రీతి అనేది మా డాడీ టమిలియన్ కాబట్టి ఎందుకు నాకు కన్నడ పేరు అని చెప్పి ప్రీత అని చేసేసారు. చాలా సంవత్సరాలు అనుకున్నాను నాకెందుకు ఈ పేరు. అప్పుడు ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను నేను ఈ పేరు నేనే తీర్మానించాను, ఎందుకంటే నీ ద్వారా నా ప్రేమను చాలామంది చూస్తూ ఉన్నారు. అందరు నిన్ను పిలుస్తున్నప్పుడు ప్రీతి అని పిలుస్తూ ఉన్నారు, ప్రీత అని పిలుస్తున్నారు. ది సీ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ యూ. అయితే మనం చూస్తున్నాం, అబ్రహామును చూసి దేవుడు పెట్టిన పేరు తప్పైతదా. యేసు కూడా ఉపమానం చెప్పినప్పుడు అబ్రహాము రొమ్మున లాజర్ను గురించి చెప్తున్నాడు. అబ్రహాము రొమ్మున తండ్రి అని పిలిచారంట. పరదీసులో ఉన్న అబ్రహామును చూసి కూడా, పరదీసులకు కూడా తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము పేరు తప్పైతదా? తప్పు కాదు. అంటే అందరు ఎలా పిలిచారు అబ్రహామును చూసినప్పుడు, తండ్రి. ఎంతమంది పిలిచారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. యేసు భూమి మీద నడుస్తున్న దినంలో కూడా వారు అంటారు, మా అందరికీ ఒకడే తండ్రి ఉన్నాడు, మా తండ్రి అబ్రహాము అంటారు ప్రజలు. ఈరోజు అబ్రహామును తండ్రి అని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు పెట్టిన పేరు, మనుష్యుడు పెట్టిన పేరు కాదు. రెండవదిగా స్పిరిచువల్ ఫాదర్స్ అంటే, ఈరోజు మీరు కూడా చాలామందిని పిలుస్తారు కదా, అలా పిలవచ్చా అని చూస్తే, పాత నిబంధనలో మనం చూస్తున్నాము రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఏలీషా ఏలియాను చూసి ఇలా అంటున్నాడు, ఆయనను పరలోకానికి ఎత్తబడబోచిన ఆ టైం వచ్చినప్పుడు. ఏలీషా ఏలియా గురించి చెప్తున్నాడు అంటే 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. ఎప్పుడు పరలోకానికి ఆయన ఎత్తబడుతున్నప్పుడు, ఆకాశమునకు ఎత్తబడుతున్నప్పుడు చూసి, అక్కడ చూసి ఆయన పోతున్నప్పుడు ఎవరు పిలిచాడు ఆయనని? ఇంకొక ప్రవక్త అండి, ఏలియా లాగా. ఇంకా ఆ రీతిగానే ఏలియా 7 అద్భుతం రాయబడిందంటే, ఏలీషా గురించి 14 అద్భుతం రాయబడి ఉంది బైబిల్లో. రెండంతులుగాను వాడబడతావు అని నేను అడిగిన రీతిగా ఏలీషాను 2 అంతులుగా దేవుడు వాడుకున్నాడు. అయినా కూడా ఆయనకు ఆత్మీయత అంది ఎవరు? ఏలీషాను చూసి ఏమన్నా
పిలుస్తున్నాడు, నా తండ్రి, నా తండ్రి అని పిలుస్తున్నారు. దినకరన్ గారు చనిపోయినప్పుడు నేను కూడా, నేను జడ్సన్ గారు చెన్నైలో ఉన్నాం. అందుకు ముందు రోజు వరంగల్ వచ్చినాం, వరంగల్ వచ్చి చేరినాం, చనిపోయారని తెలిసింది. తర్వాత వెంటనే బయలుదేరి చెన్నైకి పోయినాం. నేను అక్కడ సమాధి పెట్టి దగ్గరే చాలాసేపు కూర్చున్నాను. అప్పుడు వచ్చిన ప్రజలు ఎట్లా ఏడ్చారు తెలుసా? బా, నేను కూడా ఏడ్చాను, ఎందుకంటే ఆయనతో క్లోజ్ సహవాసం ఉంది కనుక. అలా ఏడ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల ప్రజలు వచ్చి ఏడ్చారు. అయ్యో మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి అని ఏడ్చారు. అంటే వారికి ఉన్న ప్రేమ, ఆత్మీయంగా నన్ను, నాకు ఈ జన్మం రావడానికి కారణం ఈయనే అని అనుకున్నప్పుడు వారు తండ్రి అని పిలిచారు. ఈ ఒకవేళ ఏలీషా గురించి మనం చూస్తే, ఏలియా వందు ఏం ఎటువంటి వాడంటే, ప్రవక్త మాత్రం కాదు, ఆయనకు స్కూల్ ఆఫ్ ప్రాఫెట్స్, స్కూల్ ఆఫ్ ప్రాఫెట్స్ అంటే 300 పైన, ఈరోజు మీరు బైబిల్ కాలేజ్ అంటారు కదా, ఆ రోజుల్లోనే బైబిల్ కాలేజ్ అండి కాదండి, ప్రవక్తలకు ట్రైనింగ్ ఇచ్చిన ప్రవక్త ఏలియా. ఈ ఏలియాను చూసి ఏలీషా ఏమని పిలుస్తున్నాడు, అయ్యో వెళ్ళిపోతున్నావో మా తండ్రి. ఆయన వెళ్ళిపోతాడనని ఏడ్చాడా? ఎందుకు ఏడ్చి ఉంటాడు? ఆయన వెళ్ళిపోతాడని ఏ రీతిగా ఏలియాకు తెలుసో ఏలీషాకు కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రవక్తలందరికీ తెలుసు, 300 కూడా. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఓ నీకు తెలియదా ఈరోజు నీ మన ఏలియా గారిని దేవుడు పరలోకాన్ని తీసుకుంటా, ఏ నాకు తెలుసు, నోరు మూసుకోండి అన్నాడు. అయినా కూడా ఆయన వెళ్ళిపోవడం చూసినప్పుడు ఇక కనబడలేదన్న వాక్యంలో ఉంది. తర్వాత ఆయన కనబడ్డాడని తెలిసినప్పుడు ఆయనకు ఆ నిమిషంలో వచ్చిన దుఃఖంలో తండ్రి అని ఏడ్చాడు, తండ్రి అని పిలిచాడు, నా తండ్రి, నా తండ్రి అని పిలిచాడు. ఇంకా రెండవదిగా ఇప్పుడు మనము ఏలియా గురించి చూసినట్లయితే, ఆయన మరణ పడుకలో ఉన్నాడు. అంతకుముందు ఒక రాజు 6:21 అంతట ఇజ్రాయెల్ రాజు వారిని పారచూచి, నాయనా, ఎవరిని చూసి ఆయన పిలుస్తున్నాడు, ఏలీషాను చూసి అంటున్నాడు, నాయనా వీరందరినీ నేను కొట్టివేయాలనా, వీరందరినీ చంపివేయాలనా అని అడుగుతున్నాడు. ఆ సందర్భం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. ఏలీషాను చూసి కూడా తండ్రి, నాయన, తెలుగులో అది నాయనని చూస్తున్నాను. ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కొందరు ఎలా పిలుస్తారండి, నాన్న అని పిలుస్తారు కదా, నాయన అనేది షార్ట్ ఫామ్ నాన్న అయిపోయింది కదా, డాడీ అనేది డాడ్ అయిపోయింది, మామీ అనేది మామ్ అయిపోయింది. నా కుమారుడు రకరకంగా పిలుస్తాడు నన్ను, తమిళ్లో పిలుస్తాడు, ఇంకా తమిళ్లో రాజుల కాలంలో పిలుస్తారు చూడండి, అలా పిలుస్తాడు, తాయే అంటాడు. అది మీకు అర్థం కాదు, చాలా సంతోషంగా ఉంటుంది. సరే, అయితే ఆ మీనింగ్లో ఆ రోజు ఈ యొక్క ప్రవక్తను చూసి ఒక రాజు అంటున్నాడు, నాయనా వీళ్ళని నేను కొట్టాలనా, వీళ్ళని చంపేయాలనా, సోమరాజుకు వచ్చి బంధించబడిన వారు సిరియా వాళ్ళను చూసి వారు అడుగుతున్నారు. మంచి ఉపదేశము, మంచి ఉపదేశకుడు, మంచి మార్గంలో నడిపిస్తున్నవారు, మంచి ఆత్మీయ రీతిగా మిమ్మల్ని బలపరుస్తున్నవారు, మీరు తండ్రి అని పిలవడంలో తప్ప తప్పు లేదా అనేది మీరు నిర్ణయం చేసుకోవాలి. నేను తప్పు అని నేను చెప్పట్లేదు, ఇంకా మనం ముందుకొద్దాం. అయితే మనం చూస్తే మరణ పడుకలో ఉన్నాడు ఈ ఏలీషా. ఎవరున్నారు మరణ పడుకలో? చాలామంది ఈరోజు చర్చ ఏమిటి తెలుసా, ఓ సేవకులకు ఎందుకండి రోగం వస్తుంది, ఎందుకు మర్చిపోతున్నారు సేవకులు కూడా మాంస శరీరంలోనే ఉన్నారని. మీకు ఎలా మట్టి శరీరం ఉందో మాకు కూడా మట్టి శరీరమే ఉంది. దేవుడు మమ్మల్ని ఇనుప శరీరంగా సృజించలేదు. మీకున్న బలహీనం కన్నా మాకెక్కువ వస్తుంది. ఎందుకని అంటున్నారు, ఓ మీకెందుకండి బీపీ వచ్చిందని అడుగుతారా? మొన్న నేను అదే చెప్పాను, మొన్న నేను పోయిన ఆదివారం కొత్తగూడెం వెళ్ళానండి. కొత్తగూడెం బయలుదేరడానికి నా ట్రైన్ ఒక్కటే ట్రైన్ ఉంది. అంతకుముందు పాల్వంచ వెళ్ళాను, కార్ ప్రయాణం పోయి వచ్చి 3 లేవలేదు బాడీ పెయిన్స్లో, అంత భయంకరమైన రోడ్డు. ఇంకా సరే ట్రైన్లో పోదామంటే ఒక్కటే ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ టైమింగ్ ఎంత తెలుసా, 1:55.
రెండు గంటలకు ట్రైన్ అంటే నేను పడుకునేదే రోజు 12 తర్వాత పడుకుంటే నేను 11 ట్రైన్ మిస్ అవుతాను. అలా కూర్చున్నాను, నా కళ్ళు మంట మండుతుంది, పడుకుందామా, పడుకుంటే ట్రైన్ మిస్ అయిపోతాను. ట్రైన్ ఎక్కాను, అనుకున్న ఇంకా 2 అవర్స్లో దిగాలి 4 గంటలకు కొత్తగూడెంలో. సరే కొంచెం ఒక గంట అయినా పడు, కష్టపడి పడుకొని ఆ ట్రైన్లో చెదర్లు బెడ్షీట్ లేదు, ఫస్ట్ ఏసీలో ఏం లేదు. సరే అయినా ఎలాగైనా మేనేజ్ చేసి పడుకుందామని కొంచెం వచ్చింది. గంట సేపు అలారం పెట్టి పడుకున్నాను. అప్పుడు ఎవడో మొబైల్ పైన ఫోన్ తీసి స్టార్ట్ చేశాడు సినిమా చూడ్డాం. ఇయర్ ఫోన్ కూడా లేదు. ఆ సౌండ్కి నిద్ర పడుతుందా? పట్టలేదు. నేను అక్కడ పోయేసరికి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అప్పుడే తెల్లారింది, 5 గంటలు అయింది. వాళ్ళు అంటున్నారు, అమ్మగారు 9 గంటలు 9:30 మీకు కార్ పంపిస్తాం రెడీగా, 9 గంటలకు మీటింగ్ పోవడానికి. నాకు ఎంతసేపు నిద్రపోయాను అనుకుంటున్నారు? ఒక గంట సేపు అండి. అంటే మీలాంటి ప్రజల కోసం ప్రార్థన చేసి మధ్యాహ్నం అంతా ప్రేయర్లో ఉండి సాయంత్రం పోయి మాట్లాడి ముగించి పరిగెత్తుకొని వచ్చి ట్రైన్ పట్టుకొని ఇక్కడ వరంగల్ వచ్చి దిగడం 2 గంటలకు వచ్చి దిగాను. ఇప్పుడు మీరు చెప్పండి, 2 రోజులు నిద్రపోకుండా, ఈ 2 రోజుల గురించి మాత్రమే చెప్పాను, నా ట్రావెల్ హిస్టరీ మొత్తం చెప్పలే మీకు. సేవ అనేది అంత ఈజీ కాదు. ఈ ఏలీషా గురించి మనం చూస్తున్నాము, ఆయన ఎంత సేవ చేశాడో. బైబిల్లో రాయబడిన కొన్ని అద్భుతాలు మాత్రమే మనం చూస్తున్నాం. ఇంకా ఎంత పరిచర్య చేశాడో మనకు తెలియదు. కానీ మనం చూస్తున్నాం, ఆయన మరణ పడుకలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఇజ్రాయేల్ రాజు వచ్చాడు. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ ఎలా రాయబడి ఉందంటే మీరు చూసుకోవచ్చు బైబిల్లో. అంతటా ఏలీషా 13వ అధ్యాయం 14వ వచనం, అంతటా ఏలీషా మరణకరమైన రోగము చేత, ఏ రోగము చేత? మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఇప్పుడు వినండి, ఈ ఏడుపు, ఈ తండ్రి అని పిలువబడ్డానికి ఆయనకు అర్హత ఉందా అని మనం చూస్తే, అంత మరణకరమైన రోగంలో ఉన్నాడు, ఆయన దగ్గర రాజు ఎందుకు వచ్చాడు? రోగిగా ఉన్నాడు కదా, ఇంకా ఇప్పుడో ఎప్పుడో పోతాడు అని చూసి ఏడవడానికి వచ్చాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటి? మీ తర్వాత ఆ చరిత్ర మీ ఇంటికి పోయి చదివి చూడండి, ఏముంది తెలుసా? ఆయన అక్కడ ఏడుస్తున్నాడు, ఓ నువ్వు పోతావా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు కదా. ఆయన అంటాడు, ఇక్కడ రా, నీ బాణము తీసుకురా, ఆ కిటికీ తెరువు, అక్కడ చూసి ఎయ్యి. ఆయన చెప్పిన ప్రవచనాలు, ఇన్నిసార్లు కొట్టు, నెల మీద కొట్టు, ఒక్కసారి కాదు, 2 సారి కాదు, 3 సారి కొట్టి ఆపాడు. అంటే ఎంత స్పష్టంగా జరగబోయే వాటి గురించి ఆయన ప్రవచనం చెప్తున్నాడంటే, ఆయన ఎలా చెప్పాడో చరిత్ర మనం చదివి చూస్తే ఈ రాజు బ్రతికి ఉన్న కాలంలో అది అలాగే నెరవేరింది. అక్షరాలు తప్పలేదండి. తండ్రి అని పిలవడానికి ఆయనకు అర్హత ఉందా? ఉంది. ఎవరికి అర్హత ఉంది? ఉంది. అంటే మనందరికీ లోకరీతిగా ఒక తండ్రియే కదా, అందరికీ ఒక్కటే తండ్రి, జన్మమిచ్చిన తండ్రి. అందుకే అబ్రాహాము గురించి చెప్పాను, జన్మమిచ్చిన తండ్రి మనందరికీ ఉన్నారు. నాకు ఒక తండ్రి ఉన్నారు, మీకు ఒక తండ్రి ఉన్నారు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న మనకు పాత నిబంధనలో మనం చూసినాం, కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు మనం ఎవరిని తండ్రి అని పిలవాలి? క్రొత్త నిబంధనలో ఎవరిని కూడా ఎవరు తండ్రి అని పిలిచినట్లేదు. ఒక్కరు తప్ప ఎవరిని కూడా ఆ టైటిల్ దేవుడు ఎవరికి ఇవ్వలేదు తండ్రి అని పిలవడానికి. అయితే మనము ఎవరిని తండ్రి అని పిలవాలి కొత్త నిబంధనలో? ఎవరిని పిలవాలి? ఒక ఎగ్జాంపుల్ మన అందరికీ తెలుసు, ఎవరండి? మంచి కుమారుడా, చెడ్డ కుమారుడా? ఆ కుమారుని గురించిన లూకాస్ వార్త 15వ అధ్యాయంలో ఆ ఒక్క రెఫరెన్స్ మాత్రం నేను చదువుతాను. 21వ వచనంలో మనం చూస్తున్నాము, అప్పుడు ఆ కుమారుడు
అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీకు నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాన నేను. అంటే ఈ కుమారుడు, చెడ్డ కుమారుడు వచ్చి తండ్రి దగ్గర వస్తున్నాడు. ఇది జాగ్రత్తగా వినండి. నేనే ఆ ఒక సందర్భం ఎక్స్ప్లెయిన్ చేయను ఇప్పుడు. ఇప్పుడు ఏం ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ కుమారుడు తండ్రి ఎద్దకు వచ్చి నిన్ను తండ్రి అని పిలవడానికి నాకు అర్హత లేదు, నిన్ను పనివాడుగా ఉంచుకోమని అడుగుతున్నాడు. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? ఈ లోకంలో జన్మించిన ఏ మానవుడైనా దేవుణ్ణి చూసి తండ్రి అని పిలవడానికి మన ఎవ్వరికి యోగ్యత లేదండి. ఎందుకు తెలుసా? మనం అందరూ ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు, ఆదాం మాత్రమే అలా పిలవగలిగిన వాడు, కానీ ఆదాం ఎప్పుడు పాపం చేశాడో, ఈ భూమి మీద జన్మిస్తున్న ప్రతి మానవునికి కూడా ఆ దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి మనకు అర్హత లేదు. కానీ ఆ తండ్రి ఏం చేశాడు? ఈ అర్హత లేని ఆ కుమార్ని చూసి ఆయన ఏం చేశాడు, ఏమేం చేశాడో మనకు తెలుసు. ఆయన తీసుకొచ్చి చెప్పులు వేయించాడు, ఇంకా క్రొత్త వస్త్రము తొడిగించాడు, ఆయన కంపు వాసన అన్నీ పోగు తప్పకుండా ఇంకా అక్కడ రాయలేదు, ఆయనను స్నానం చేయమో అని చెప్పాడో ఏమో మనకు తెలియదు. ఆయనకు వస్త్రంనిచ్చి, ఉంగరంనిచ్చి, పాదములకు చెప్పులు ఇచ్చి, ఆ రోజు చరిత్రలో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఎవరైనా స్లేవ్స్గా ఉంటే, స్లేవ్స్లు అంటే బానిసలుగా ఉంటే వారు చెప్పులు వేసుకోకూడదంట. చెప్పులు వేసుకోకూడదు, చెప్పులకు చాలా విలువ ఇస్తారు. రూతు గ్రంథంలో చూపిస్తాం, చెప్పులు ఒకరికి మారిస్తే వారి యొక్క స్వాస్థ్యం కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చాలా ఉన్నాయి ఆ చెప్పుల్లో రహస్యం. ఈ రోజుల్లో లేదు కదా. నేను చెప్పులు లేకుండా నేను నిలబడలేను చాలాసేపు. ఆ చెప్పుల గురించి కాదు, అక్కడ ఇప్పుడు అవన్నీ అదే చెప్తున్నాం కదా, అది చాలా లోతైన మర్మం ఉంది దానిలో. రక్షణ వస్త్రము, నీతి కిరీటము, అన్నిటినీ కుమార్నికి, చివరికి ఉంగరం కూడా వేస్తున్నాడు. ఏంది ఏ ఉంగరము? ఎస్తేరుకు రాజు తీసుకొచ్చి ఒక ఉంగరం వేస్తున్నాడు. ఉంగరం అనేది, సిగ్నెట్ రింగ్ అనేది మీకున్న అధికారమును చూపిస్తుంది. ఏ అధికారము? అంతసేపు అయిన అలా పిలిచాడు, కానీ ఏమొచ్చింది తెలుసా? ఎప్పుడు నాకు అర్హత లేదు తండ్రి అని పిలవడానికి, నాకు అర్హత లేదు నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు నాకు యోగ్యత లేదని ఎప్పుడు చెప్పాడో అప్పుడు తండ్రి అంటున్నాడు, నీకు అర్హత లేదు. ఏంటి? నీకు అర్హత లేదు, కానీ ఆ అర్హతను నేను నీకు ఇస్తున్నాను. ఆ రీతిగా దేవుడు మీకును నాకును, ఈ స్టేజ్లో ఉన్న సేవకులకును, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, ఎవరు దేవుని యద్దకు వచ్చి తండ్రి నా పాపమును బట్టి మీరు సిలువ వేయబడ్డారన్న సిలువను చూస్తూ ఉన్నారో, మొన్న ఒక మెసేజ్ మాట్లాడాను కొత్తగూడెంలో, అది కూడా యూట్యూబ్లో ఉంది, నిదానించి చూశారో, నిదానించి చెప్తున్నారో, ప్రభువా మీరు అక్కడ వ్రేలాడబడుతున్నారు, అది నేను ఉండవలసిన స్థానము, నన్ను మేకలతో కొట్టాలి, నేను పడవలసిన శిక్ష, ఈ కొరడాళ్ళ దెబ్బను మీరు అనుభవిస్తూ ఉన్నారు, నా కొరకు మీరు పాపమయ్యారు. ఆయన పాపం చేయలేదు, కానీ ఆయన పాపిగా చేయబడ్డాడు. అటువంటిది మనం నిదానించి చూసినప్పుడు దేవుడు ఏం చెప్తాడు చేస్తాడు తెలుసా? మనకు రక్షణ వస్త్రమును ఇస్తాడు, మనకు నీతి కిరీటమును ఇస్తాడు, మనకు ఉచితముగా మనకు రక్తము ద్వారా కడిగించి ఆ రోజు మనం ఏం చేస్తున్నాం? నూతనంగా జన్మిస్తున్నాం. ఎప్పుడు జన్మిస్తున్నాం? ఏదో ఏదో చేసి మనం జన్మించడం లేదండి. మీ మారు మనసు పొందినప్పుడు మీరు ఆ రోజు మీ నూతన సృష్టిగా మీరు జన్మిస్తూ ఉన్నారు. జన్మించి ఆ రోజు నుండి మీరు ఎవరిని ఎలా పిలుస్తారు? వాక్యంలో రాయబడి ఉంది, రోమా పత్రికలో మనం చూసినట్లయితే 8:14-15 మనం చూస్తే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండురు. ఎలా నడిపించబడాలి? మీరు బాప్తిజం పొందితే మాత్రం సరిపోదు, ఇక్కడ వచ్చి కూర్చుంటే మాత్రం సరిపోదు. మీరు ఎప్పుడు మారు మనస్సు పొంది ఆ దేవుని వైపు చూస్తున్నారో, తర్వాత దేవునితో నడుస్తూ ఉన్నారో,
దేవుని ఆత్మచేత శరీరమును అనుసరింపక అని రాయబడి ఉంది. మీ శరీరం కొరకు మీరు జీవిస్తున్నప్పుడు అలా చేయలేరు. శరీరమునే నేను తృప్తిపరచాలని మన వాంఛ ఉన్నప్పుడు దేవుని గురించిన తలంపు మనల్ని విడిచిపెట్టిపోతుంది. అయితే అక్కడ మనం చూస్తున్నాము, అక్కడ 15వ వచనంలో ఉన్నది, ఏలే అనగా ఇది ఎలా జరుగుతుంది అని అంటున్నాడు. ఏలే అనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మదు పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. ఏ ఆత్మను బట్టి? దేనిని బట్టి అండి? నాకు శరీరమునకు ఒక తండ్రి ఉన్నాడండి. ఈ శరీరమును ఇచ్చిన ఒక తండ్రి ఉన్నాడు. ఈ శరీరమును కన్న ఒక తల్లి ఉన్నారు. ఈ లోకరీతిగా తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఉన్నంత వరకు వారిని పిలుస్తాం, వారు ఉన్నంత వరకు పిలుస్తాం. కొన్ని సంవత్సరాల క్రితము, 6 సంవత్సరం ఉంటుంది మా అమ్మాయి పెళ్ళి కొన్ని రోజుల క్రితము, మా నాన్న సడన్గా, అంటే చాలా రోజులండి, ఆయన డయాబెటిక్ అనుభవించి ఎలాగో లాస్ట్ మినిట్లో ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ విడిచిపెట్టి నేను పరిగెత్తుకొని వెళ్ళాను. చాలా ఇంకా లాస్ట్ ఊపిరి అన్నారు. ఆయన మాటలు పోయింది, అన్నీ పోయింది, కన్నంతా డైలేట్ అయిపోయింది. పోయాను, ఆ రోజు చనిపోతారని నాకు తెలుసు, ఆ రోజు చనిపోయారు. కానీ చాలా రోజు నుండి అవస్థ పడ్డాడు. ఫస్ట్ నాకు కన్నీళ్ళు రాలే. ఇంటికి తీసుకుపోయి అంబులెన్స్లో వెళ్తున్నప్పుడనే ఊపిరి పోయింది అన్నారు. ఇంటికి వచ్చి దించేటప్పుడు ఫస్ట్ నాకే తెలిసింది చనిపోయారని అంబులెన్స్ నుండి. అక్కడ ఇంట్లో ఒక బెడ్ మీద పడుకోబెట్టి అన్నీ అరేంజ్ చేస్తున్నాం సాయంత్రం సమాధి చేయాలని. అప్పుడు పోయి మా నాన్న దగ్గర కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు సడన్గా గుర్తుకొచ్చింది, ఎందుకంటే నేను రోజు ఫోనే చేయను, నేను ఫోన్ మాట్లాడడం చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి మా నాన్న కాల్ చేస్తారు. ఎవరు కాల్ చేసినా ఏమడుగుతారు? నాతో మాట్లాడుతున్న అన్ని మోస్ట్లీ సేవ గురించే, ఎవరైనా లేదా ప్రేయర్ కాల్స్ ఉంటుంది, లేదా నా మినిస్ట్రీ గురించి ఉంటుంది, మీటింగ్స్ గురించి ఉంటుంది, ఇవే ఉంటుంది. కానీ ఈయన మాత్రం కాల్ చేసి నీకు మీటింగ్ ఉందని అడుగుడు. ఏమడుగుతుంది సార్? నువ్వు తింటున్నావా సరిగా? ఏంటి, నువ్వు తింటున్నావా సరిగా? నువ్వు హెల్త్ చూసుకుంటున్నావా? సేవ 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 అని పరిగెత్తావు. నీకు ఏదైనా ఉందా? నీ షుగర్ లెవెల్ ఎలా ఉంది? నీ బీపీ ఎలా ఉంది? నీకు అదే ఎట్లా ఉంది? ఇది ఎట్లా ఉంది? ఇవన్నీ అడిగేది మా నాన్ననే. అప్పుడు నాకేం గుర్తుకొచ్చిందంటే, ఇంకా నన్ను ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు నాకు? ఎవరు అడుగుతారు? ఇంకా నాకు ఒక నాన్న లేరు కదా అని అప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడు ఒక నిమిషం కూర్చొని ఏడవడం ప్రారంభించాను. అలా ఏడుస్తూ ఉన్నాను, ఆ చల్లగా ఉన్న చేయి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ కుమార్తె, యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని చెప్పాను కదా, నువ్వు మర్చిపోయినావా? నువ్వు మర్చిపోయినావా? అవును, ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. నీ తండ్రిని చాలా మిస్ చేస్తూ ఉన్నాను. కానీ ఒక్కటి ఎవరు అర్థం చేసుకోలేనిది కూడా అర్థం చేసుకోగలిగిన ఒకే వ్యక్తి ఎవరు తెలుసా? నా దేవుడైన యేసయ్య అండి. లోకరీతి అయిన తండ్రి నిన్ను విడిచినను, నీ తల్లి విడిచినను, నేను మరవనన్నాడు దేవుడు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మకు నేను అమ్మ అయిపోయినా, ఆమె నా గురించి ఎప్పుడు అడగడానికి ఆమెకు ఇది లేదు. ఆమెకు ఆమె బాధనే పెద్ద బాధగా ఉంటుంది. అమ్మ నాకు అది మెడిసిన్ లేదు, నాకు ఇది లేదు, ఆ నొప్పి ఈ నొప్పి అంటుంది. ఆమె యొక్క పరిస్థితిని చూసి నాకు ఏది ఉన్నా కూడా మా అమ్మకు చెప్పను, అస్సలే చెప్పను. ఆమె ఏమనుకుంటుంది, ఓయో మంచిగా ఉంది, మీటింగ్స్కి వెళ్తుంది కదా. మా తమ్ముడు చూసి చూసి, అమ్మ అక్క ఇక్కడ ఉంది, అక్కడ మీటింగ్ పోయింది, నా యూట్యూబ్ మెసేజెస్ నా ఫేస్బుక్ చూసి మా తమ్ముడు చెప్తూ ఉంటాడు. నేను అనుకుంటా ఆమె అలాగే సంతోషంగా ఉండని, నాకున్న ఏ బలహీనం మా తల్లికి చెప్పకూడదు, అన్న తమ్ముళ్ళకి అసలే చెప్పను, మాట్లాడడమే చాలా తక్కువ, వాళ్ళిద్దరే ఉన్నారు. అయితే ఈ రోజుల్లో లోకరీతిగా ఈ శరీరం చూడండి, ఈ శరీరం గురించి ఆలోచించినప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చింది. అంత బలహీనంగా నేను ఎప్పుడు ఏడవను. కానీ మనకొక్కటి మాత్రం ఈ లోకంలో, ఈ లోకరీతి అయిన ప్రవక్తలు కానివచ్చు, మన ఆత్మీయ తండ్రి కావచ్చు, ఎవరైనా సరే అందరూ మనుషులే. ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఎవ్రీ వన్ ఆర్ ఫ్లెష్ అండ్ బోన్.
అందరూ శరీరులే, అందరికీ శరీరం ఉంది, ఎముకలుంది, ఆశ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, మీలాగా మనుషులే. కానీ ఒక్కడు మాత్రం ఉన్నారు ఈ ప్రపంచంలో, ఒక్కరు అన్నాను, ఒక్కడు అనలే, ఒక్కరు మాత్రం ఉన్నారు. ఎవరు తెలుసా? మన దేవుడైన యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధాత్మ, నిత్య నివాసి అయిన ఆ ఆత్మ అయిన దేవుడు నాలో ఉన్నప్పుడు ఎలా బలపరుస్తాడు తెలుసా? నేను ఈరోజు మీ ఎదుట నిలబడి ఉన్నానంటే, నేను నడుస్తున్నానంటే, నేను ఒక మిరాకిల్ అండి, నేను ఒక మిరాకిల్. కొందరు స్త్రీలు నాతో మాట్లాడుతూ, అమ్మా మాకు ఒక ఆపరేషన్ అయింది, బలహీనము, మా యూట్రస్ తీసేశారు, నాకు ఆ బలహీనం. అలా చెప్పాలంటే, ఈరోజు నేను ఇంత తిరుగుతున్నానంటే, ఇంత నడుస్తున్నానంటే, ఈరోజు నిలబడి ఉన్నానంటే, అది ఒక్కటే ఒకటి, దేవుణ్ణి కృప, దేవుణ్ణి బలము నన్ను నిత్యము బలపరుస్తుంది గనుక. లేకపోతే ఎప్పుడు ఆగిపోయి ఉంటాను ఈ పరిచర్య, ఎప్పుడు ఆగిపోయి ఉంటాను. ఈరోజు మనకు అన్నిటికనే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ ఆత్మను బట్టి మీరు ఎంత పరిపూర్ణంగా ఆత్మతో మీరు నింపబడి ఉన్నారో అంతగా దేవుణ్ణి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారండి. ఇక్కడ వచ్చి కూర్చొని అంటున్నారు, ప్రభు నిన్న ఎండకండి, నిన్న ఎండకు, నిన్న వేడికి పాస్టర్స్ మీటింగ్ ముగించి వెళ్ళాను, ఇంకా రాత్రి ఎంత తలభారము, ఇప్పుడు వచ్చినప్పుడు ఈ స్టేజ్లో వచ్చి కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతాను ప్రభు అని అసలు అనుకోలేదు నేను పాట పాడతానని. ఇక్కడ వచ్చి నిలబడ్డాను, జస్ట్ దేవుడు అన్నాడు, యూ స్టార్ట్ ఎ వర్షిప్, ఒక వర్షిప్ చెయ్యి మీకోసం అని అనుకుంటున్నారా? నా కోసం కూడా. అలా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయన ప్రేమ వైపు చూసినప్పుడు తలనొప్పి ఆటోమేటిక్గా పోయిందండి. హల్లెలూయా. ఇంకా నేను అనుకుంటున్నా ఈరోజు అందరికీ చేపెట్టగలనా, అందరికి ప్రేయర్ చేయగలుగుతాను, ఇంకా నిలబడతానండి 2 అవర్స్ మీకోసం ప్రేయర్ చేయడానికి. హల్లెలూయా. మన ఆత్మీయ ఈ తండ్రి అందరి తండ్రి కన్నా యేసు చెప్పిన ఆ సత్యము, పరలోకంలో ఉన్న ఆ తండ్రిని తండ్రి అని పిలవండి, తండ్రి అని పిలవండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అయితే యేసు ఎందుకు చెప్పాడు? మత్తయి సువార్తలో ఒకవేళ ఆ అధ్యాయం అంతా మీరు చదివితే, 23:1 మనం చూస్తే అర్థమవుతుంది. అప్పుడు యేసు జన సమూహములతోనో తన శిష్యులతోనో ఇట్లానేను, 2వ వచనంలో రాయబడి ఉంది, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండువారు కనుక మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి కైగొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. జాగ్రత్తగా విన్నారా? యేసు ఎందుకు చెప్పి ఉంటాడు ఈ 1:2-3 శిష్యులను చూసి అంటున్నాడు, శాస్త్రులను సదుకయ్యలను వారు చెప్పుచున్న ప్రసంగాన్ని, ఇప్పుడు నా ప్రసంగం మీరు వింటున్నారు, నా ప్రసంగం నేను చాలా కనిపెట్టి దేవుడు చెప్తున్నది మాత్రమే మాట్లాడతాను. నా వ్యక్తిగత మాటలు కొన్ని ఉంటాయి మధ్య, ఇప్పుడు మా నాన్న గురించి చెప్పాను, పేరు గురించి చెప్పాను, మా బాబు గురించి, అవి మీకు నచ్చకపోతే విడిచిపెట్టండి, నో ప్రాబ్లం. కానీ వాక్యం సత్యమైనది కనుక, ఈ వాక్యంను నేను ప్రసంగిస్తున్నాను కనుక, ఈ వాక్యమును మీకు నచ్చితే, వాక్యానుసారంగా ఉంటే మీరు అనుసరించండి. మీకు నచ్చనివి చాలా విషయాలు ఉండొచ్చు, అది విడిచిపెట్టండి. ఏమిటి? మనుషుల గురించి. అందుకే మనం చూస్తున్నాం ఆ రోజుల్లో శాస్త్రులు ఏం చేశారంట, వారు ప్రసంగం చేశారు. జాగ్రత్తగా వినండి, ఎవరిని తండ్రి అని పిలవకూడదు. ఎవరు ఉపదేశం మాత్రం చేసి దాని ప్రకారం నడవట్లేదో, నేను మీతో చెప్తున్నాను పాపం చేయొద్దని అంటాను, మీకు చెప్పి నేను వెనుకపోయి చేశాననుకోండి, ఎవరికి తెలుసండి? మీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అప్పుడు నన్ను మీరు తల్లి అని పిలవడానికి నాకు యోగ్యత లేదు ఆత్మీయ రీతిగా. ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్. ఇది వేషధారమైన జీవితము కాదు. దేవుని ఎదుట ఏ వేషము మనం వేయలేం, కానీ దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఎవరికి అర్హత ఉందంటే, మీరు ఒకరి ద్వారా మీరు రక్షించబడ్డారా? ఒకరి ద్వారా మేలు పొందారా?
పొందారు కానీ వారిని వ్యక్తిగతంగా మీకు తెలిసి ఉండాలి. ఈ అమ్మాయి ఎటువంటిది, ఈ యొక్క నాన్న ఎటువంటి. రేపు ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోయినప్పుడు మీ విశ్వాసం నుండి మీరు జారిపోకూడదు, జాగ్రత్తగా ఉండండి. ఎవరినో ఒక్కరిని వెంబడిస్తారు ఈ ప్రపంచంలో. ఈరోజు అదే జరుగుతుంది. నేను కూడా ఆడిబుల్ అని ఒక యాప్ ఉంటుంది, దానిలో ఆడియో మెసేజెస్ వస్తుంది. నైట్ పోయి ఇంట్లో కూర్చొని వింటున్నా, అలా వింటున్నప్పుడు నా ఆ యాప్లో ఒకరిది మెసేజ్ డౌన్లోడ్ చేసి ఉన్నాను. నేను అనుకున్నాను, ఓ ఈయనకు చాలా చెడ్డ పేరు వచ్చింది కదా, నా కూతురు చెప్పిందని. మీకు తెలుసు ఎవరి గురించి చెప్తున్నాను, మన ఇండియన్ కాదండి, ఇంకా ఆలోచించకండి. విదేశంలో ఉన్న చాలా గొప్ప ప్రీచర్ రవి జకరయాస్, ఇంకా పేరు అందరికీ తెలుసు. అప్పుడు నేను అనుకున్నాను ఇది వినకూడదా, అయితే నాకు నేనే ప్రసంగించుకున్నాను. ఆయన వ్యక్తిగత జీవితం నాకు అవసరం లేదు, ఆయన నా తండ్రి అని నేను పిలవలేదు. కానీ ఆయన చెప్పిన ఉపదేశంలో చాలా చాలా మంచిది. ఆయన ద్వారా కోట్ల కోట్ల ప్రజలు రక్షణలో నడిపించబడ్డారు, వాక్యంలో మేలు పొందారు. ఈరోజు మేము మా వాక్యం ద్వారా మేలు పొందుచున్నారా? మేలు పొంది దేవుణ్ణి స్తుతించి వెళ్ళండి. జస్ట్ గ్లోరిఫై గాడ్, దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఎవరినో తండ్రి అని మీరు పిలిచి రేపు వారికి ఏదైనా చెడు పేరు వచ్చిందంటే ఆ వాక్యమును మీరు విడిచిపెట్టకూడదు. ఆ వాక్యం చెడు కాదు, మానవ జీవితము చెడు, మానవ జీవితంలో చెడు ఉంటుంది. అది చూసుకొని దేవుణ్ణి వెంబడించకండి. మన కోసం చనిపోయిన ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయనను చూసి గుడ్ లార్డ్ అని పిలుస్తున్నాడు ఒకడు వచ్చి. మంచి బోధకుడా అయితే యేసు అంటున్నాడు, గుడ్ అంటే మంచి కదా, నువ్వు నన్ను మంచి అంటున్నావా? ఎందుకు యేసు అలా అంటున్నాడు? యేసులో ఏ దోషము లేదు, ఏ కళంకము లేదు, నిర్దోషిగాను, కలంకము లేక, కపటము లేక, అలా భూమి మీద ఆయన సంచరించాడు కనుకనే ఆ రక్తం పరిశుద్ధ రక్తం. ఆయన అంటున్నా, నువ్వు నన్ను మంచి అంటున్నావా? దేవుడు తప్ప, ఆయన మానవ రూపంలో ఉన్నాడు కనుక అలా అంటున్నాడు. కానీ నిర్దోషిగాను మృత్యుంజయుడిగా జయించి జయలేచిన యేసుక్రీస్తు, ఆయనను కూడా మనం తండ్రి అని పిలవడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది. హల్లెలూయా. ఈరోజు మనము వచ్చిన వారందరూ, లైవ్లో వింటున్న వారందరూ కూడా ఎవరినైనా ఒక రోల్ మోడల్గా మీరు తీసుకోవచ్చు సేవలో. ఎవరైనా ఉపదేశం మంచిగా ఉంటే ధారాళంగా వినండి. వారి యొక్క వ్యక్తిగత జీవితం, వారి యొక్క కుటుంబ జీవితం, వారి యొక్క పర్సనల్ లైఫ్ వారికి విడిచిపెట్టండి. తమిళ్లో ఒక మాట అంటారు, వీటికి వీడు వాసపడి అని. అంటే ఒక్కొక్క ఇంటికి ఏముంది, ఒక మెట్టు ఉందంట. ఒక్క మెట్టు అయినా ఉంటుంది కదా. అంటే అది అర్థం ఏం తెలుసా, మీ ఇల్లు నాలుగు ఇల్లులాగా ఉండదు. మీ కుటుంబం చూసి నా కుటుంబంలో మీరేం చేయకూడదు, జడ్జ్ చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. మీ భార్య ఒకరిలాగా ఉంటారు, ఇక్కడ జెంట్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్న లేడీస్ ఉన్నారు, మీ భర్త ఒకరిలాగా ఉండరు, అందరు నా భర్తలాగా ఉండరు, అందరు భార్యలు నాలాగా ఉండరు. ఒక్కొక్కరికి దేవుడు, దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్రీత. ప్రపంచంలో ఒక్క ప్రీత మాత్రమే ఉంది. ప్రపంచంలో ఒక్క జడ్సన్ మాత్రమే ఉంటారు. ప్రపంచంలో ఒక్క శామ్ మాత్రమే ఉన్నాడు. ఒక్కరిని చూసి ఇంకొకరిని తీర్పు తీర్చి, వారిని చూసి ఓ ఈమె నాలాగా లేదండే, తప్పకుండా నేను మీరు కాదు, మీరు నేను కాదు, నేను చేయించింది మీరు చేయలేరు, మీరు చేస్తున్నది నేను చేయలేను కదా. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పాత్ర నుంచి ఉన్నాడు. పాత్ర అంటే ఏం తెలుసా, నేనే పాత్ర అండి, నా శరీరం ఒక పాత్ర, మీరొక పాత్ర. దేవుడు మీ కని ఒక పనిని ఈ భూమిలో మీకు అప్పగించాడు, దాన్ని మనం నెరవేర్చి ముగిద్దాం. నాకు ఇచ్చిన సిలువను నేను మోసి నేను ముగించాలి. ముగించి నేను నా లైఫ్ గురించి ఏం చెప్తాను తెలుసా, ఇంకా కొన్ని రోజులు నాకు బలహీన వచ్చినప్పుడు చెప్తా, ఏ హోల్డ్ ఆన్ సమ్ మోర్ డేస్, ఇంకా కొంతకాలము, ఇంకా కొంతకాలము, నా పని తుదముట్టించి తిని అని పౌలు అంటున్నాడు. ఇదిగో నేను చివరి వరకు దేవుడు నాకు అప్పగించిన ఈ పాత్రను నేను చేసి ముగించాలి. శరీరంలో
ఆయన ఆయన సన్నిధానంలో నిలబడినప్పుడు ఒకరోజు చూసి నన్ను చూసి ఆయన ఏమని చెప్పాలి, వెల్ డన్. ఏంటి వెల్ డన్ అంటే ఏంటి, నా కుమార్తె భలే నా దాసుడా అన్నట్టు భలే నా కుమార్తె అని యేసయ్య చెప్పాలండి. అదే నాకు కావాలి, మీకు కూడా అదే కావాలి. తప్పకుండా ఆ దేవుని సన్నిధిలో ఆ తండ్రి ఎదుట మనం నిలబడినప్పుడు అటువంటి మనం ఇప్పుడు పిలుస్తాం అబ్బా తండ్రి అని, అక్కడ పోతే దేవదూతల వలె నిత్యము నిత్యము ఆయన సన్నిధిలో ఏ రోగం ఉండదు, ఏ తెగులు ఉండదు, ఏ మోసం ఉండదు. ఇంకా చెప్పుకోండి మీకు ఏమేమి బలహీనం ఉందో. దేవుని సన్నిధికి పోయినప్పుడు బీపీ లేదు, షుగర్ లేదు, గొడవలు లేదు, అప్పు బాధలు లేదు. ఇప్పుడు అంత బాధ కోసం ప్రార్థన చేస్తున్నాం, అక్కడ ఏ బాధ ఉండదు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మనందరు కలుముసుకొని దేవుని వైపు చూద్దాం. తెలిస్తే నాకుతో కలిసి పాడండి, లేకపోతే దేవుని వైపు మీరు చూస్తూ ఒక నిమిషము మీరు విన్న వాక్యమును ఒక నిమిషం ధ్యానించి, మన తండ్రి ఎంత మంచి తండ్రియో, మనం బ్రతిమలాడవలసిన అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కోసుకోవాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండి అవి చేయి తిప్పవలసిన అవసరం లేదు. మీరు అడగకముందే మన అన్నిటినీ తన ప్రాణం ఇచ్చిన దేవుడు, ఇంకా మిగిలిన అన్నిటినీ కూడా ఇయ్యడా. అందరు కళ్ళు మూయాలి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్న ఆరాధిస్తున్నా. అందరు చెప్పలు కొట్టి, తండ్రి నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్న ఆరాధిస్తున్నా. తండ్రి నే నిన్నే చూస్తున్నా, తల్లియు నీవే, తండ్రియు నీవే, తల్లియు నీవే, తండ్రియు నీవే. నేను నీ బిడ్డను కాదా, నేను నీ బిడ్డను కాదా. తల్లి నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్న ఆరాధిస్తున్నా. తండ్రి నే నిన్నే చూస్తున్నా, మంచి కాపరి నీవే నా తండ్రి, మంచి కాపరి నీవే నా తండ్రి. నేను నీ గొర్రె పిల్లను, నేను నీ గొర్రె పిల్లను. తండ్రి నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్న ఆరాధిస్తున్నా. తండ్రి నే నిన్నే చూస్తున్నా, జీవజలము నీవే నా తండ్రి, జీవజలము నీవే నా తండ్రి. నీ కొరకై దాహం కొంటిన్, నీ కొరకై దాహం కొంటిన్. తండ్రి నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్న ఆరాధిస్తున్నా. తండ్రి నే నిన్నే చూస్తున్నా. హల్లెలూయా. అందరు చెట్లు పైకి ఎత్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నే నిన్నే చూస్తున్నా. దేవుని శక్తి మన మధ్య బలంగా దిగేస్తుంది. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని బలమైన సన్నిధి, స్వస్థపరిచే ప్రభావము, స్వస్థపరిచే శక్తి మన మధ్య
మన మధ్య సంచరిస్తుంది, మన మధ్య సంచరిస్తుంది, మన మధ్య సంచరిస్తుంది దేవుని శక్తి. అందరు చప్పట్లు కొట్టి, అందరు చప్పట్లు కొట్టి, ఈశ్వరుని ముట్టండి, ప్రభువారిని ముట్టండి, నన్ను స్వస్థపరచండి, నన్ను బలపరచండి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదలని, ఆయన గాయమును బట్టి స్వస్థత అని రాయబడి ఉంది. మన చేతులు విశ్వాసముతో, మీకెక్కడ గాయం ఉందో, మీకెక్కడ బాధ ఉందో, మీకెక్కడ నొప్పి ఉందో అక్కడ చేయించుకోండి. దేవుని బలమైన శక్తి, దేవుని బలమైన శక్తి, దేవుని బలమైన శక్తి, దేవుని బలమైన శక్తి మన మధ్య సంచరిస్తుంది. ఆయన ప్రభావము బయలుదేరి వెళ్ళి వారిని స్వస్థపరిచినదని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎవరో ఒకరు మీ పూర్తి కడుపులో మీరు ప్రాబ్లంతో వచ్చారు. కొందరు ఉన్నారు, ఒక్కరు కాదు. ఒకరైతే మీకు యూట్రస్లో ప్రాబ్లం, గర్భసంచిలో మీకు ప్రాబ్లం, ఇంకొకరు మీ కడుపు భాగంలో, మీ కడుపు భాగంలో, మీ పేగుల్లో, ఇవన్నిటి సమస్యతో మీరు వచ్చారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఇంకొకరు మూత్రపిండంలో, మీ బ్లాడర్లో, మీ యూరినరీ బ్లాడర్లో సమస్యతో మీరు వచ్చారు. మీ ముగ్గురిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ హీలింగ్ త్రీ ఆఫ్ యూ అట్ దిస్ టైమ్. మేబీ యూఆర్ వాచింగ్ ఆన్లైన్. ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా చూస్తున్నారేమో, ఈ భూమి విశాలమంతైన మహిమతో నింపబడి ఉంది కనుక దూరం అనేది దేవునికి దూరం కాదు. ఆయన చేయి ఎక్కడైనా వచ్చి తాకొచ్చు. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. మరలా చెప్తున్నాను, ఈ ఎడమ ముక్కు భాగంలో సైనసైటిస్తో వచ్చిన ఎవరో ఒకరు మీరు డౌట్తో ఉన్నారు, మీరు సందేహపడుతున్నారు, నా గురించే చెప్తున్నారా అని. అందుకే మరల దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ఎడమ ముక్కు వైపు, మీ ఎడమ ముక్కు వైపు దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఈ సమయంలో మీ శరీరం ఎక్కడ మీకు బలహీనం ఉందో, ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ బాధ ఉందో చేయి ఉంచుకోండి. నేను మిమ్మల్ని స్వస్థపరచడం లేదు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన గాయమును బట్టి మనకు విడుదల. ఈ సమయంలో మీరు విడుదల కొరకు వచ్చారా? ఈ సమయంలో మీరు స్వస్థత కోసం వచ్చారా? మీ పాపము క్షమించబడాలని వచ్చారా? అన్నిటికీ ఒకే మందు, ఒకే ట్రీట్మెంట్, యేసు అనే నామం మాత్రమే. చప్పట్లు కొట్టి ఇప్పుడైనా కావాలని అడగండి, నాకు రక్షణ కావాలి, నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి, నాకు బలం కావాలి, నాకు శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి, అందరూ చప్పట్లు కొట్టి, హల్లెలూయా. Thank you Father, thank you Jesus. Lord, touch and heal your people, Lord. Matti swasthaparchandi, swasthaparchandi ipude 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 devuni prabhavamu balamaina parishuddhaatma shakti digiyachi mimmalni taakutundi ipude. Hallelujah, hallelujah, hallelujah. Thank you Father, thank you Jesus. ప్రభువానికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రము ప్రభువ. ఒక చల్లని ప్రభావం, ఒక చల్లని ఆవరణం మిమ్మల్ని వచ్చి తాకుతుంది. మీరు అనేకల సమయంలో మీరు స్వస్థతను పొందారు. మీ శరీరమును పరీక్షించండి. మీరు ఎవరైనా ఆ రీతిగా స్వస్థతను పొంది ఉంటే మీరు త్వరగా పైకి వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి. మీరు దేని కొరకు మీరు ఏడుస్తున్నారో, దేని కొరకు మీరు ప్రార్థన చేశారు, ఎవరు మీ కుడి చేయి మీరు పైకల్లా లేపితే మీకు నొప్పి ఉంటుంది. ఈ శంఖ భాగంలో నుండి చాలా వస్తుతో మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు. నాకు చెప్పాను ఎవరు వ్రేళ్ళలో స్వస్థతను పొందారని. ఒకవేళ మీరు స్వస్థత పొంది ఉంటే మీరు ముందుకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పవచ్చు. ఒక చల్లని ప్రభావం వచ్చి వారి కాళ్ళను తాకినప్పుడు వారికి వెంటనే స్వస్థత అయిందన్న చెప్పలేమని దేవుని మయం పరుద్దాం. హల్లెలూయా.
మైక్ తీసుకోవాల్సింది, నిలబడని కలమోయని. లార్డ్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్, ఇది ఇంకెప్పుడు తిరిగి రాకూడదు ప్రభు. టచ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. అయితే టీవీ కాడ కూర్చున్న నువ్వు వాక్యం చెప్తున్నావు, చెప్తా అంటే అమ్మ ఎడవ పక్క నువ్వు నడవత్తలేదు లేవత్తలేదు అంబాడుతున్నావు, నువ్వు ఎడవ పక్క చేయి పెట్టుకో కాళ్ళ మీదనా అని అన్నావు. అంటే ఎమ్మట నాకేనా అని లేచి అటు ఇటు తిరగానే అల్లకనైంది. అయ్యో దేవుడా అమ్మకు పాడతా, నేను వాక్యం చెప్పాలా, అమ్మ దగ్గర సత్యం చెప్పాలా అని దేవుణ్ణి అడిగితే ఎప్పుడు పోయిన నెలనా. చూడండి ఎంత మంచి దేవుడు, దూరం నుండి రాలేక దూరం నుండి వారు చూసారంట టీవీలో చూసి. టీవీలో ఏముందండి ఆ స్వరం, కాళ్ళు ఎందుకు నడనంత ఇంత మొడుగు మూల మడిమకున్నది. అయితే దేవుడు ఆ మూల బీకేసి అక్కడ పోయి సాక్ష్యం చెప్పిరా పో అమ్మ నీకు కాలు తక్కువ చేసిందని. ఎంత మంచి దేవుడు అండి, హల్లెలూయా హల్లెలూయా. ఏ ఊరు నుండి వచ్చారు? షాపురం సంఘం దగ్గర, సంఘం దగ్గర నుండి వచ్చారు. దేవునికి స్తోత్రం. మూత్రపిండంలో, మీ బ్లాడర్లో, మీ యూరినరీ బ్లాడర్లో సమస్యతో మీరు వచ్చారు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటిదంటే పొత్తి కడుపులో నొప్పితోటి నేను ఒక 2 రోజుల నుండి బాధపడుతున్నాను. నిన్న అయితే మొత్తానికి లేవకుండా అసలు నడవడానికి కూడా రాలేదు నాకు. నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిండంటే ఏదో ప్రాబ్లం ఉందమ్మా, యూరిన్లో స్టీమ్ వెళ్తుంది, మీకు ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ చెప్పిండు. ఇక్కడ సెకండ్ సాటర్డే ప్రేయర్ జరుగుతుందని మా అయ్యగారు చెప్పినప్పుడు నేను మనసులో ఇక్కడికి వెళ్ళాలని తలంచి పనులన్నీ పక్కకు పెట్టి నేను రెడీ అయ్యి వస్తున్నా, కానీ మెడిసిన్ అయితే వేసుకోలేదమ్మా. ఈరోజు నిన్ననే వేసుకున్నాను. నేను బస్సులో కూర్చున్నప్పుడు నాకు నొప్పి స్టార్ట్ అయింది. దేవా నేనైతే ఈ మెడిసిన్ వేసుకొని, నా బ్యాగ్లోనే ఉన్న మెడిసిన్ కూడా నేనైతే వేసుకొని ప్రభా నేను ఇక్కడికి వస్తున్నా కదా, నాకు స్వస్థత కావాలి ప్రభు అని నేను దేవుడిని అడిగినప్పుడు అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడిండు. దేవుడు నాకు ఇప్పుడు స్వస్థత వచ్చింది. ఈ నో కడుపులో నుండి నాకు వెనుక భాగం వరకు నొప్పి లేచేది ఇప్పుడు దేవుడు చల్ల గాలి ద్వారా ముడుతున్నాడు అని చెప్పినప్పుడు నాకు స్వస్థత జరిగింది. దేవుడు చల్లని ప్రభావం అనుభవించారా? అనుభవించానమ్మ. చూడండి అది ఎంత భయంకర నొప్పిగా ఒక స్త్రీగా నాకు తెలుసు, వెనుక తెలుసు నాకు, అవన్నీ పెయిన్ వస్తుంది. యూటిఐ ఇన్ఫెక్షన్ అంటారు అది. కానీ మీరు ఆ గర్భసంచి, యూరినరీ బ్లాడర్ ఇవన్నీ బాధ ఆ మంటతో వచ్చారు, ఇంకా మెడిసిన్ కూడా వేసుకోలేదు. దేవుడు మిమ్మల్ని కరుణించి, దేవుని కృప అది. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చారు? శివనగరం. శివనగర్ నుండి వచ్చారు. నేను వచ్చినప్పుడు బల్లతలతోనే వచ్చిన, బాగా జ్వరమా, తలనొప్పి నొస్తుంది, బాగా నడు నొస్తుంది. ఇప్పుడు అమ్మగారు పేరు చెప్పినప్పుడు నా తలనొప్పి పోయింది, నా నడు నొప్పి పోయింది. దేవుని మహిమ కలుగాక. నేను హన్మకొండ నుంచి వచ్చిన, మేము పోసమ్మకుంట. మేము నేను నిన్ను నెల రోజులు బట్టి బాగా కాళ్ళ నొప్పులతోటి బాగా అవస్థపడ్డా. నిన్న వద్దంతా కూడా నేను అసలు మంచం పడకల్లో ఉన్నా, నేను లేవలేని స్థితిలో ఉన్నా. అమ్మగారు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పేరు చేసినప్పుడు కూడా నేను కాళ్ళ నొప్పులతోటే వచ్చిన ఆ సంవత్సరం. అప్పుడు విడుదల చేసుకొని పోయిన నేను 2 సార్లు అమ్మగారి చర్చి నడుతుంది కావచ్చునని నేను బస్ స్టాండ్ దాకా వచ్చి ఇంకా ఓపెనింగ్ కాలేదని మరిపోయినా. నేను బాగా బాధతోటి పోయినా. నిన్నటి రోజున హాస్పిటల్కి నా కొడుకు తీసుకపోతే ఆయన అన్నీ రెస్ట్ చెప్పిండు, బాగా నువ్వు అసలు లేవద్దు నడవద్దు అని చెప్తే నేను ఎట్లయినా అమ్మగారి దగ్గరికి పోవాలని నీ వాళ్ళ బస్సు ఎక్కటానికి కూడా కష్టంగా ఎక్కిన. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూసినాక దేవుని అగ్ని బాగా నాకు బలంగా దాకి నా ఒంట్ల నుంచి వేడంతా వెళ్ళిపోయి చీకటి క్రియలన్నీ కాలిపోయినాయి. అమ్మగారికి వందనాలు. నేను ఎంతో శక్తి పొందుకొని గంట సేపటి దాకా నేను అసలు వణుకుడు పోలే. నాకు దేవునికి వందనాలు అమ్మగారికి. అదే ఇంకా తన శరీరం అంతా వణుకుతుందండి. దేవుని ఆత్మకార్యం ఇది. హల్లెలూయా. ప్రభువానికి మహిమ తండ్రి. ఏ జీసస్ నేమ్. ఎవరు మీ కుడి చెయ్యి మీరు పైకల్లా లేపితే మీకు నొప్పి ఉంటుంది. ఈ శంఖ భాగంలో నుండి చాలా వస్తువుతో మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు. నాకు చెప్పాను ఎవరు వ్రేళ్లలో స్వస్థతను పొందారని. ఒకవేళ మీరు స్వస్థత పొంది ఉంటే మీరు ముందుకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పవచ్చు. అమ్మగారు ప్రార్థన చేసేటప్పటికి ఎడమ చేయి రెక్క ఒకరికి ప్రాబ్లం ఉన్నదని చెప్పింది. ఒక 5-6 నెలలు అవుతుంది రెక్క ఇరిగింది నాకు. ఎంత ఇరిగి కట్టేపించుకున్నా కానీ ఇట్నే వచ్చేది, కానీ ఇట్లా రాకపోయేది. ఇట్లా ఎడమ చేయి రెక్క ఏళ్ళుసిన ప్రాబ్లం ఉన్నాయని చెప్పినప్పుడు అసలు ఎవరి గురించి చెప్తాను అమ్మా అని అనుకున్నా. వెంటనే ఇట్లా అనుకుంటే ఇట్లా వచ్చింది. చూడండి ఎన్ని నెలల నుండి ఎంత స్పష్టంగా ఏళ్ళు ఇట్లా మలగలేదు. దేవా ఇట్లా మలగాలి దేవానికి. ఎంత తోకన ఎన్ని రోజుల నుండి ఉంది? 6 నెలలు.
ఈ చెయ్యి రెక్క అంటే ఏ రెక్కనిగా ఈ వ్రేళ్ళు ఇట్లా రాకపోయేది, ఇంతే వచ్చేది. ఇప్పుడు అమ్మ ప్రార్థన చేసినాక ఇట్లా వస్తుంది. హల్లెలూయా, చెప్పల కొట్టి దేవుని మహిమపరుద్దాం. కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందంటే దేవుని పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. వెంటనే వెళ్ళొచ్చేసింది. దేవునికి వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్.